తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఊరందరిది ఒక దారి అయితే అదేదో ఊరు తప్పిన ఉంది మరొక దారి అని చెప్పి ఏదో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్లాస్టిక్ బ్యాన్ను విధించుకుంటూ ఒక మంచి నిర్ణయం తీసుకున్న దగ్గర నుండి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ కొందరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులను లేకుంటే జనసేన పార్టీ కార్యకర్తలను కొందరు చేస్తున్నటువంటి హడావిడి చూస్తే సేమ్ ఆ సామెత గుర్తొచ్చింది. పర్యావరణ హితాన్ని కోరే అందరూ ప్లాస్టిక్ బ్యాన్ మంచి నిర్ణయమే, విడతల వారిగా అది చేయడానికి స్వాగతించాలి అని అంతెందుకు జనసేన పార్టీకి చెందినటువంటి ఆ విశాఖపట్నం ప్రాంతానికి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ గారు అనే అతను కూడా దీన్ని స్వాగతించారు. ఎవరైనా స్వాగతిస్తారు, స్వాగతించుకుంటూ ఇంకా విడతల వారిగా మిగిలిన చోట్ల కూడా కాలుష్యాన్ని నియంత్రించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకెళ్ళమని చెప్పి ఎవరైనా డిమాండ్స్ ఉంటే చేస్తారు. ఇంత మంచి నిర్ణయాన్ని కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులట అరణి పాసుకుల వీలగోలేంద్ర స్వామి 2-3 రోజుల నుంచి వీడియోలు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో పోస్ట్లు, కమెంట్లు, ట్విట్టర్లో ట్వీట్లు ఏమని, పవన్ కళ్యాణ్ బర్త్డే వస్తుంది, ఆ బర్త్డేకి ఫ్లెక్స్లు బ్యానర్లు కట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఇది అని. ఇటువంటి పిల్లలు అనేది ఎందుకని అంటే వీళ్ళని చూసి చిన్నపిల్లలనే కాదు పాపం మెచ్యూరిటీ కూడా లేని వాళ్ళు అందరినీ అనట్లేదు, అదుగు ఇటువంటి వితండవాదం చేసేవాళ్ళను. దానికి తోడు మళ్ళీ వీళ్ళు వీడియోలు పెడుతున్నారు. ఇంతకుముందు ఏదో ఒక రంగుల రత్నం లాంటి వీడియో ఒకటి చూసి ఎవరో ఒక అక్క అద్దాలు ఇట్లా తీసి అద్దాలు పెట్టుకొని వీడియో చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను మేమందరము ఫ్లెక్స్లు బ్యానర్లు కట్టకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, మేము డబ్బులు పంపించి పవన్ కళ్యాణ్కు పేదలకు మేలు చేయమని చెబుతాము, చేయక ఎవరు తిన్నారు, దీన్ని నిషేధించడం మంచి పని రా బాబు అని అంటే ఇలా గోళ. ఇంకా నయం పవన్ కళ్యాణ్ సినిమాకు, లేకుంటే మెగా ఫ్యామిలీ సినిమాకు, లేకుంటే మొత్తం సినిమా పరిశ్రమ మీదే జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు, సినిమా పోస్టర్లు వేయకుండా ప్లాన్ చేశాడు, సినిమాను సంపేస్తున్నాడు అని చెప్పి ఇంకా కొందరు ఆ సినిమా ముసుగులో మేధావులు, లేకుంటే ఆ మీడియా ముసుగులో మేధావులు వీళ్ళు బయలుదేరలేదు. మనం అదృష్టవంతులు, ఇంకా వీళ్ళు బయలుదేరలే. వీళ్ళు కనుక బయలుదేరిందంటే ఇంక మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆగేవాళ్ళు అర్థం కాదు. ఆయన ఈ వితండవాదం చేసే పిల్లల్ని పాపం ఆదివారం రోజు ఆయన పార్క్కి వెళ్ళి కాసేపు ఏమైనా ఆడిపించవచ్చు కదా, రంగుల రత్నం తిప్పడం, ఆ గుర్రాలు ఇచ్చి లక్ చిక్లక్ చిక్లక్ చిక్ అని చెప్పి బొమ్మ గుర్రాల్లో ఎగిరించడం, అక్కడికి వెళ్ళి కదా తిప్పాలి పాపం. వీళ్ళకేమో అభిమానం పేరుతో అదంతా పిచ్చిని నింపేసి అదిగో ఇలా సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. వీళ్ళేమో ఆ పవన్ కళ్యాణ్ గారికి హామ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ పిచ్చిని చూసి ఇదేంద్రా బాబు వీళ్ళు ఇట్లా ఉన్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బొమ్మ అంట ఆయన పార్టీ అని చెప్పి ఇటువంటి వాళ్ళని చూసి నవ్వుకునే పరిస్థితి. ఎక్కడైనా ఎవరికైనా వీళ్ళని చూస్తే సీరియస్నెస్ వస్తుందా? ప్లాస్టిక్ బ్యాన్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి బ్యానర్లు కట్టకుండా అని చెప్పి అటువంటి వ్యాఖ్యలు చేసి ఇటువంటి వాళ్ళని చూసి సీరియస్నెస్ ఎక్కడన్నా వస్తుందా? సీరియస్నెస్ వీళ్ళ ప్రత్యర్థులు అయితే అందుకే కౌంటర్లు పంచులు ఎత్తుంటారు. ఈరోజు కూడా మంత్రి జోగి రమేష్ గారు అంటూ ఉన్నారు, కమెడియన్స్ అండి, కేఏపాల్ గారికి పవన్ కళ్యాణ్కి, కేఏపాల్కి పవన్ కళ్యాణ్కి పెద్ద తేడా కూడా ఏమీ లేదు, ఈ ఇద్దరికి సున్నా సీట్లే, ఎవరికి ఏం బలం లేదు, ఇద్దరు అట్లాంటి వాళ్ళే అని చెప్పి ఆయన, ఇద్దరు పొలిటికల్ కమెడియన్లే అని చెప్పి ఆయన పంచులు ఎత్తున్నారు. ఇటువంటి వాళ్ళు నేను వాస్తవానికి జనసేన పార్టీ వాళ్ళకు ఓ చాలాసార్లు ఇంతకుముందే మంచి సజెషన్ కూడా చేశాను, ఈ పిల్లలు పాపం మంచి అభిమానం అయితే నింపుకున్నారు కానీ మెచ్యూరిటీ లేని పిల్లలు, వీళ్ళకి ఏమైనా ట్రైన్ చేసుకోండి, పనికొస్తారు, విషయ పరిజ్ఞానాన్ని పెంచండి, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్పండి, జనాన్ని కలుపుకుంటూ ఎలా ముందుకెళ్లాలో చెప్పండి, తద్వారా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు మేలు జరుగుతుంది అని. ఇటువంటి మాటలు వీళ్ళకి వినపడవు. ప్లాస్టిక్ బ్యాన్ చేశారంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి అని చెప్పి చెప్పాలి, లేకపోతే ఇంకేమన్నా అంటే అది దానికే పవన్ కళ్యాణ్కి ముడిపెట్టాలి, అన్నీ ఆయనకే ముడిపెట్టాలి, టికెట్ రేట్లు తగ్గించారు అని అంటే అదిగో పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టే కనాలి, ఈ ఏం చేసినా దానికే చెప్పాలి, అన్నీ ఆయనకే ముడిపెట్టాలి. ఇటువంటి వాళ్ళు పోనీ ఆ ముడిపెట్టే క్రమంలో ఏమైనా లాజిక్లు ఉన్నాయంటే అవి తగలడిండవు. ఇటువంటి పిల్లలు కామెడీలు చేస్తూ ఉంటే ఆ పార్టీ మీద నాయకుడి మీద సీరియస్నెస్ వస్తుందని చెప్పి వాళ్ళు ఎట్లా అనుకుంటారో నాకైతే అర్థం కాదురా బాబు సాబీ.